బుల్టెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ జనసేన పార్టీ ఆఫీస్ లో సిపిఐ సిపిఎం నేతలతో భేటీ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ సమావేశంలో ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటు సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు జనసేనని. జనసేన వామపక్షాల సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇవాళ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే దాదాపు పొత్తులు ఖరారైన నేపథ్యంలో 26 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాలను ఆశిస్తున్నారు వామపక్ష నేతలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ నేతాజీ అందిస్తారు. నేతాజీ, విజయవాడ జనసేన పార్టీ ఆఫీసులో వామపక్ష నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయినట్లుగా తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సిపిఐ సిపిఎం నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో పొత్తుల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి సీట్ల సర్దుబాటు విషయంలోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు. అటు వామపక్ష నేతలు ప్రతి జిల్లా నుంచి తిరుపక సీటు ఆశిస్తున్నారు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి. ఈ నేపథ్యంలో 13 జిల్లాలకు సిపిఐ సిపిఎంకి ఇచ్చినట్లయితే 26 అసెంబ్లీ స్థానాలు ఉంటుంది. అలానే 4 పార్లమెంటు స్థానాలను కూడా వామపక్ష నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎన్ని అసెంబ్లీ స్థానాలను ఎన్ని పార్లమెంట్ స్థానాలను కేటాయించాలన్న దాని మీద ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. దీంతో పాటుగా తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వామపక్ష నేతలతోటి చర్చించబోతున్నారు. నిన్న లక్నోలో బిఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా సమావేశమై పవన్ కళ్యాణ్ తిరిగి వచ్చారు. ఆ మాయావతితో జరిగిన చర్చల సారాంశాన్ని కూడా ఇవాళ వామపక్ష నేతలతో పంచుకోబోతున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు జనసేన బిఎస్పీ సిపిఐ సిపిఎం ఈ 4 పార్టీలు కూటమిగా కలిసి పోరాడేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అన్ని పార్టీలు అంటే ఈ 4 పార్టీల కూటమి ఎక్కడ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలన్న దాన్ని కూడా ఇవాళ డిస్కస్ చేయబోతున్నారు. 3-4 తారీఖుల్లో మాయావతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటనకు వస్తాను, సంయుక్త ఎన్నికల సభలను నిర్వహించాల్సిందిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ఈ నేపథ్యంలో 3-4 తారీఖుల్లో ఎక్కడ సభలను నిర్వహించాలన్న దాని మీద కూడా ఇవాళ చర్చించబోతున్నారు. ప్రధానంగా అయితే సీట్ల సర్దుబాటు మీదే చర్చ కొనసాగే అవకాశం ఉంది. వామపక్ష నేతలు కోరుతున్నట్లుగా 26 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంటు స్థానాలను ఇచ్చే విషయంలో మాత్రం అన్నిటికి అంగీకరించకపోయినా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక 5-6 స్థానాలు అంటే అటు సిపిఐకి కానీ సిపిఎంకి కానీ తక్కువగా కేటాయించే అవకాశం అయితే ఉంది. వీలైనంత త్వరగా ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి తరఫున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఆ రూట్ మ్యాప్ కూడా సిద్ధమవుతుంది. చిత్తూరు నుంచి ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. చిత్తూరులోని తిరుపతి కుప్పంలో బహిరంగ సభలను ముందుగా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత చిత్తూరులో రోడ్ షోను కూడా నిర్వహించేందుకు అక్కడ పర్మిషన్స్ కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఉత్తరాంధ్ర, ఈ రకంగా పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ బహిరంగ సభలను రోడ్ షోలను నిర్వహించాలనుకుంటున్నారు. అందుకు ఇటు హెలికాప్టర్ తో పాటు రోడ్డు మార్గాన కూడా ఎక్కడికక్కడ బహిరంగ సభల్లో రోడ్ షోల్లో పాల్గొనేందుకు రంగమైతే సిద్ధం చేశారు. ప్రస్తుతం అయితే వామపక్ష నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కొనసాగుతోంది. గండర 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 గండర